అభిమానం వెల్లువెత్తింది, విజయీ భవ అని దీవించింది. నీవే మా నేత అంటూ అలుపెరగని సేవకుడు అయ్యన్నకు నాతవరం బ్రహ్మరథం పట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రం నాతవరంలో తెలుగుదేశం పార్టీ ప్రచార యాత్ర విజయోత్సవాన్ని తలపించింది. త్రాగునీరు సాగునీటి పథకాలు అందించిన అభివృద్ధి కృషి వలుడు చింతకాయల అయ్యన్న పాత్రుడికి మరో విజయాన్ని అందిస్తామని తరలివచ్చిన ప్రజానీకంతో నాతవరం పురవీధులు జనసంద్రాన్ని తలపించాయి. సుమారు 10,000 మందితో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప, రుత్తల ఎర్రా పాత్రులతో విజయోత్సవం తలదన్నే రీతిలో భారీ ర్యాలీ జరిగింది. మగవారికి 65 సంవత్సరాలు పెడితే ఆడవారికి 55 సంవత్సరాలకి ఫ్యాషన్ ఇవ్వాలని చెప్పి ఇలా తీసుకెళ్ళారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ఎందుకు ఓటు వేయాలని ఆలోచించుకోవాలి. ఆడవారు ఉన్నారు, డాక్టర్ గ్రూపులు ఉన్నారు, మాటలు చేస్తా ఉన్నాం. ఇవాళ అమ్మ తల వచ్చిందని ఆ రోజు ఒప్పలేదు, నమ్మలేదు మమ్మల్ని. కాకపోతే ఆడవాళ్ళు వచ్చి అక్కడికి చెప్పండి. మళ్ళీ మొన్న మన మీటింగ్ పెట్టారు కాదు, 2,000 రూపాయలు కూడా చాలా లేదు. మళ్ళీ వచ్చే నెల నుంచి 3,000 రూపాయలు చేయాలని చెప్పి మంచి నిర్ణయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయాలా లేదా అని చెప్పి మీరు ఆలోచించుకొని అవసరం. మళ్ళీ ఇవాళ 65 సంవత్సరాలు మనం దర్శిస్తున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆలోచించి ఇంకా చాలా మంది మిగిలిపోతున్నారని చెప్పి వచ్చే నెల నుంచి మగవాళ్ళందరికీ 60 సంవత్సరాలు కాకుండా 65 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. పెన్షన్ తీసుకున్నాం, 200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు. ఈ ముసలివారి కళ్ళల్లో ఆనందం. మళ్ళీ మొన్న 1,000 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేశారు. ఇలా ముసలివాళ్ళు ఎంత ఎంత అనుకున్నారండి? భర్త చచ్చిపోయిన వాళ్ళు ఎంత అనుకున్నారండి? ఒంటరి మహిళ ఎమ్మెల్యేలు ఎవరిని కొడుకుని కానీ కూతుర్ని కానీ కోడలు కొని అడగకుండా ఆ డబ్బులతో వాళ్ళు కాఫీని తాగడానికి ఒక ఆధారం ఇచ్చిన వ్యక్తి మహనీయుడు చంద్రబాబు. అడుగడుగున అభిమాన పాత్రుడికి ప్రజలు నీరాజనాలు పలికారు. కిలోమీటర్ పొడవున ప్రచార ర్యాలీ జయహో తెలుగుదేశం నినాదాల్లో మార్రోగింది. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన నేతలు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని వివరించి మరోసారి తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. టీడీపీ నేతలు కరక సత్యనారాయణ, సన్యాసి దేముళ్ళు, నందిపల్లి రమణ, మాణిక్యం, ఎర్రకాశి, పారుపల్లి కొండబాబు పాల్గొన్నారు. ఎలా ఆదరిస్తున్నారో అదే విధంగా నన్ను ఆదరించి నాకు కూడా మంచి అవకాశం వచ్చేటట్టు చేసి మీరు ఎంపీ అభ్యర్థి కూడా నాకు ఎంత మెజారిటీ వస్తుందో అదే మెజారిటీ నాకు వచ్చేటట్టు మీరు అందరూ ఓటేస్తారని నేను భావిస్తున్నాను. ప్రతి గ్రామంలో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలని ఏదో ఒక కళ్యాణ మండపం లేదా ఫ్రిడ్జ్ ఏదో ఒక అవసరం బట్టి ప్రతి గ్రామంలో అవసరం బట్టి ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆయన అరుగుజాలలోనే నేను 7 సంవత్సరాలు నేను ప్రతి గ్రామం వెళ్ళడం జరిగింది. అలాగే ఆయన ఆశీస్సులతో ఈ రోజు నాడు నేను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వచ్చాను. మీ అందరూ కూడా అయితే ప్రజాసేవ కలిగిన కుటుంబం కాబట్టి మాకు ఇచ్చిన ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోము. పదవుల శాశ్వతం కాదు, మాకు ప్రజలే ముఖ్యమని ఆ వేళ నా భర్త వెంకటరామూర్తి గారు మనం పనిచేద్దాం, ప్రజల మన్నన పొందుదాం అని చెప్పి ఆయన ఒకే నిర్ణయానికి వచ్చారు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ ముందు మా మామగారు బైరెడ్ గారు మీ మండలం అంతా తిరిగారు. మేము నన్ను ఇంకా అభ్యర్థిగా ప్రకటించే ముందే తిరిగారు, మా కుటుంబానికి అవకాశం వస్తుంది, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. ఆయన తిరిగింది ఓట్ల కోసం కాదు. మండల అమ్మ ఒక మాతృమూర్తి వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అలాగే ఒక రైతు
వ్యవసాయం చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు పడి ఆ ఏటవతల నుంచి బయటకి రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే అన్ని రకాలుగా పిల్లలు చదువుకోవాలంటే తర్వాత మీ అందరికీ కూడా ఇంకో విషయం ఏంటంటే పిల్లల్ని ఇవ్వడానికి కూడా భయపడే టైం అది. మీ ఏటవతల గ్రామాలకు పిల్లల్ని ఇస్తే మా పిల్లలు ఏమి ఇబ్బంది పడతారో అని కూడా